ఈ ఎమ్మెల్యేలను చేర్చుకుని టీడీపీ సాధించేది ఏమిటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం జగన్ కు వెన్నుపోటు పొడిచిన నలుగురు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా టీడీపీ పంచానికి చేరిపోయారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి మేకపాటి రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఇప్పటికే ఖరారైంది వీరిలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని నెల్లూరు రూరల్ గా టీడీపీ నియమించింది కూడా ఇప్పుడు నాలుగో ఎమ్మెల్యే వండవల్లి శ్రీదేవి నాలుగు నెలల తర్వాత టీడీపీ ఎంట్రీకి సిద్ధమయ్యారు ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న చంద్రబాబును కలిసి టీడీపీలో చేరికకు ప్రాథమిక అంకాన్ని పూర్తి చేశారు నిజానికి ఈ నలుగురికి జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారనే చెప్పాలి ఎక్కడో హైదరాబాద్లో ఉంటున్న వండవల్లి శ్రీదేవిని తీసుకొచ్చి రాజధాని ప్రాంతంలోని ప్రతిష్టాత్మక తాడికొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేశారు కాంగ్రెస్ నుంచి టీడీపీకి అక్కడి నుంచి ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ఆనంకు టికెట్ ఇచ్చి గెలిపించారు కోటం రెడ్డి మేఘపాటిలకు కూడా పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పించారు అలాంటిది పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచి జగన్ కు పొడిచిన వీరికి టీడీపీలో ముందు ముందు ఎలాంటి ప్రాధాన్యత దక్కుతుందో చూడాలి అయితే చంద్రబాబును కలిసిన తర్వాత వండవల్లి శ్రీదేవి చెబుతున్న మాటలే విచిత్రంగా ఉన్నాయి వైసీపీ నేతలకు భయపడి తాను నాలుగున్నర నెలలుగా హైదరాబాద్లో ఉన్నానని చెబుతున్నారు ఇప్పుడు మరి ఏ ధైర్యంతో ఏపీకి వచ్చి చంద్రబాబును కలిశారో తెలియదు రాబోయే రోజుల్లో ఏ పార్టీలో చేరాలో నాలుగున్నర నెలల పాటు ఆలోచించానని తన నిర్ణయం త్వరలోనే చెప్తానని ఆమె చెప్పుకొచ్చారు అయితే ఇక్కడ ప్రజలకు ఎదురవుతున్న ప్రధానమైన సందేహం ఏమిటంటే అధికార పార్టీలో ఉండగా విలువల లేని వ్యక్తులుగా మొదలుపడిన బ్యాచ్ ని వేరే గతి లేదు అన్నట్లుగా ఆదరించి నెత్తిన పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఏం సాధించదలుచుకున్నారనేదే ప్రశ్నగా ఉంది నిజానికి కోటం రెడ్డిపై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి పోలీసులతో సహా అధికారుల మీద చలరేగిపోవడం అక్రమ దందాలు వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి మేకపాటి చంద్రశేఖర రెడ్డికి సొంత నియోజకవర్గంలోనే వ్యతిరేకత ఉంది ఆనం రామాయణ రెడ్డి కూడా గతంలో మాదిరిగా పనితీరు చూపలేకపోయారనే విమర్శలు ఉన్నాయి ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి వంతు వచ్చింది ఆమె రాజధాని ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉంటూ అవినీతికి దందాలకు కేర ఫడ్డస్ గా అపకీర్తి గడించారు పేకాడ క్లబ్ నిర్వహణ విషయంలో ఆమెపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి పోలీసు అధికారులను బండబూతులు తిట్టడం ఇసుక అక్రమ దందాలపై కూడా ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు ఆమె కూడా తెలుగుదేశం పాట పాడుతున్నారు ఇలాంటి నాయకురాలను తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని చంద్రబాబు ప్రజలకు ఏం సంకేతాలు ఇవ్వదలుచుకున్నారన్నది ప్రశ్నగా ఉంది